నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నా జీవితం కడ వరకు నేను రాజకీయాల్లోనే ఉంటాను, తిరుపతి పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తా, అయితే ఏ పార్టీ నుండి పోటీ చేస్తాను అన్న విషయం త్వరలో తెలియచేస్తాను అని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రావు. వైసీపీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు మరియు పన్నులు పెరిగిపోవడంతో పేద మధ్యతరగతి కుటుంబాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్రలో గూడూరు పట్టణంలో వైఎస్ఆర్ ఆసరా పథకానికి నాంది పలికారని ఎమ్మెల్సీ మరియు వైసీపీ గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మేరిగ మురళీధర్ తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్రలో గూడూరు పట్టణంలో వైఎస్ఆర్ ఆసరా పథకానికి నాంది పలికారని ఎమ్మెల్సీ మరియు వైసీపీ గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మేరిగ మురళీధర్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మరియు వైసీపీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ, వైఎస్ఆర్ ఆసరా పథకం మహిళల జీవన ప్రమాణాలను మార్చేందుకు ఎంతో ఉపయోగపడిందని పేర్కొన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపారు. ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సంకల్ప యాత్రలో గూడూరు పట్టణ మహిళలకు ఇచ్చిన వాగ్దానాన్ని వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా అమలు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్, దేవసేన, వైసీపీ నాయకులు గోపాల్రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఆ మహానుభావుడికి నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదిక ముందున్నటువంటి ఆర్థిక స్వతంత్రం కోసం, ఆర్థిక స్వేచ్ఛ కోసం అది పోరాడుతున్నటువంటి మహిళా యువతులు, మహిళా మండలందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అత్యంత మహారాజులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, పేదరికాన్ని మా నాన్న ఉద్యోగస్తుడు అయినప్పటికీ చుట్టుపక్కల పేదరికాన్ని నేను దగ్గర నుండి చూడడం జరిగిందనుకుంటూ నేను మనవి చేసుకుంటున్నా. నిజంగా కొంతమంది మహిళలు అవసరాల కోసం 20 రూపాయలు వడ్డీ తీసుకొని వచ్చి గడ్డలు గట్టినెక్కిన వాతావరణం కూడా నేను చూడడం జరిగిందనుకుంటూ నేను మనవి చేస్తున్నా. 10 రూపాయలు వడ్డీ గూడూరు పట్టణం 2వ వార్డులో అనేక మంది వృద్ధులు మరియు ఒంటరి మహిళలు పెన్షన్లు తీసివేయటం ఎంతవరకు సమంజసమని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో పట్టణ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో పట్టణ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి బనికి సాహెబ్పేట ప్రాంతంలోని ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ భవిష్యత్తుకు గ్యారంటీ బాండ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వార్డులో అనేక సమస్యలు నెలకొనే ఉన్నాయని ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం మానవత్వం మరచి పేదలైన వృద్ధులు మరియు ఒంటరి మహిళల
పెన్షన్లు తొలగించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. వార్డుల్లో ప్రతి ఇంటిలో చదువుతున్న యువత ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు. వైసీపీ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించడంలో వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలకు నమస్కారం. ఈరోజు బాబు భవిష్యత్ గ్యారంటీ అనేటువంటి కార్యక్రమము బర్గీసాపేటలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నిన్నటి నుంచి ఈ వార్డులో తిరుగుతూ ఉంటే ఎన్నో సమస్యలు మాకు ఎదురవుతూ వచ్చాయి. ముఖ్యంగా ఈ పెన్షన్ లేకపోవడము, ఒంటరి మహిళలకి కూడా పెన్షన్ ఆపేయడం కూడా జరిగింది. చాలామందికి తెలుగుదేశం పార్టీ అని చాలామందికి పెన్షన్లు తీసేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసము మిమ్మల్ని అడుగుతున్నాం. ఏమి వాళ్ళు మనుషులు కాదా? ఏమని మీకు మానవత్వం లేదా? ఎంత మాత్రమో ఏమి వాళ్ళు మీకు ఓట్లు వేయలేదా? ఎంత సరే వాళ్ళకన్నా ఓట్లు తీసేయండిట్టయితే ఎంతవరకు మీరు ఇటు చేస్తారు? వాళ్ళందరికీ ఇటు తీసేసి వాళ్ళందరూ ఈరోజు మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్క ఇంట్లో చదువుకున్న పిల్లలు మాకు ఉద్యోగాలు లేవక్క మేము చదువు కంప్లీట్ చేస్తున్నాము, మాకు ముఖ్యంగా మాకు ఉద్యోగాలు కావాలి అని చెప్పడం జరిగింది. మేము అదే చెప్తా వచ్చాము. యువగళం ద్వారా మేము నిరుద్యోగ వృత్తి ఇస్తాము, అంత 20 లక్షల ఉద్యోగాలు కూడా కల్పించడం జరుగుతుంది అని వాళ్ళకి చెప్పుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా రోడ్డు సమస్యలు చెప్తా ఉన్నారు, కరెంటు బిల్లుల సమస్యలు, కరెంటు సంగతి కూడా చెప్తా ఉన్నారు. కరెంటు బిల్లులు ఇస్తే విచ్చలవిడిగా పెరిగిపోతుంది. ఒక నెల వచ్చిన కరెంటు బిల్లు రెండో నెలలో రావటం లేదు. మా తెలుగుదేశం గవర్నమెంట్లో కరెంటు బిల్ అనేది పెంచనే పెంచలేదు. అదే వైసీపీ గవర్నమెంట్లో 5 నుంచి 7 సార్లు వరకు కరెంటు బిల్లు పెంచడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమని మిమ్మల్ని అడుగుతున్నాము. మీరు ఇచ్చేది 13,000 ఇస్తూ మా దగ్గర నుంచి లక్షలు తీసుకునే పరిస్థితికి వచ్చారు. అడిగితే మేము ఉచితంగా ఇస్తున్నారు. ఏం ఉచితాలు ఇస్తున్నారని మాకు అది అర్థం కావట్లేదు. సరే ఉచితాలు ఇచ్చారు, ఇవ్వకపోండి. వార్డును బాగుపరిచారా అంటే వార్డును బాగుపరిచే పరిస్థితిలో లేరు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, శానిటేషన్ అధ్వానంగా ఉంది, లైట్లు లేని పరిస్థితి, ఈ విధంగా వాటర్ లేని పరిస్థితి, ఇంకొక అరగంట అయితే చిమ్మ చీకటి అయిపోతుంది వార్డు అంతా. ఇది ఎంతవరకు 4.5 సంవత్సరం అయింది, ఏం మీరు లైట్లు వేసే పరిస్థితి లేదా, రోడ్లు బాగు చేసే పరిస్థితి లేదా? అంత పరిస్థితిలో అది గవర్నమెంట్ ఉందా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా మేము తెలుగుదేశం గవర్నమెంట్లో ఎన్నో పథకాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ముస్లిమ్స్కి ముఖ్యంగా గౌరవం ఇచ్చి ఎన్నో పథకాలను ఇవ్వడం జరిగింది. పేద ముస్లిం మహిళలకి పెళ్లి ఖర్చులకి దుల్హన్ పథకం కింద 50,000, హిమామ్కి 5,000 లెక్కన ఇచ్చాము. వైసీపీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు మరియు పన్నులు పెరిగిపోవడంతో పేద మధ్యతరగతి కుటుంబాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ ఆరోపించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం పూనగుంటపాళెం గ్రామంలో జనంలోకి జనసేన భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిల్లకూరు మండలం పునగుంటపాళెం గ్రామంలో నిర్వహించిన జనంలోకి జనసేన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలు తెలియజేస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే, యువతకు ఉపాధి అవకాశాలు రావాలి అంటే జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సాధ్యమవుతుందని తెలిపారు. కావున ప్రజలు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చిలకూరు మండలం మోగుడి పంచాయతీ పూనగుంటపాలెం గ్రామంలో జనంలోకి జనసేన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహం గురించి, అలాగే భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మనం ఉమ్మడిగా చేసే కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. ఇక్కడ అక్రమంగా మైనింగ్ జరుగుతుందని ప్రతి ఒక్కరు గ్రామస్తులతో తెలియజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో, రేపు జరగబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం రాగానే ఇక్కడ అక్రమంగా జరుగుతున్న మైనింగ్ని ఖచ్చితంగా అడ్డుకుంటామని ఈ సందర్భంగా మేము గ్రామస్తులకు తెలియజేయడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరూ గ్రామస్తులు కావచ్చు, అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి గన టికెట్ వస్తే జనసేన పార్టీకి, లేదు టీడీపీ టికెట్ వస్తే టీడీపీకి పనిచేసే విధంగా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి చెప్పడం జరిగింది. నియోజకవర్గం మొత్తం మీద జన సైనికులంతా పూర్తిగా టీడీపీ కార్యకర్తలతో కూడా మమేకమై రాబోయే ఉమ్మడి అభ్యర్థిని మనం గెలిపించుకొని ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను అందరికీ మనవి చేసుకుంటూ, జై జనసేన, జై భీమ్, జై హింద్. నా జీవితం కడ వరకు నేను రాజకీయాల్లోనే ఉంటాను. తిరుపతి పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తా, అయితే ఏ పార్టీ నుండి పోటీ చేస్తాను అనే విషయం
త్వరలోనే తెలియజేస్తారని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. శనివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే వరప్రసాదరావు నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ, తాను ఐఏఎస్ అధికారిగా ఉన్న సమయంలో సామాజిక న్యాయం అనే నినాదం నచ్చి ప్రజారాజ్యం ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టడం జరిగిందని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కష్టకాలంలో ఉన్న సమయంలో తాను ఆయనకు అండగా నిలిచానని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు ఆయన మాట ప్రకారం తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశానని, గత 10 సంవత్సరాల కాలంగా తాను వైసీపీ పార్టీకి ఎంతో విశ్వాసంగా పనిచేశానని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సర్వేలో తనకు 58% ప్రజాదరణ కలిగి ఉన్నప్పటికీ తనకు తిరుపతి పార్లమెంట్ ఎంపీ స్థానం ఇవ్వకపోవటం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కొన్ని సమస్యలు వారు చెప్పారు. పవన్ గారు చెప్పినప్పుడు అది అందచేయాలని చెప్పి చెప్పారు. ఒకసారి పవన్ గారు ఎందుకో ఫోన్ చేసినప్పుడు, వరప్రసాద్ గారు మిమ్మల్ని కలవాలన్నప్పుడు నేనేం చెప్పానంటే, బాబు మీరు పెద్దవారు, సమాజంలో వయసులో చిన్నవారు అన్నప్పుడు కూడా నేనే వస్తానని చెప్పి నేను అక్కడికి తిరుపతి నుంచి నేను హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. వారు నన్ను ఏ విధంగా ఆదరించి ఈ విధంగా తెలియజేస్తూ ఇలా కొన్ని ఆక్షేపకరమైన నేను మాట్లాడుకోకుండా బాగుంటుంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని చెప్పి వారు నాకు చెప్పడం జరిగింది. వారు ఏమైతే చెప్పారో వారి భావోద్దేశాలన్నీ కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ తర్వాత ఎవరైతే సాక్షి చూస్తున్నారో భారతి గారికి తెలియజేయడం జరిగింది. కొద్ది రోజుల పాటు, ఒక దాదాపు 8 నెలల పాటు వాళ్ళ స్నేహం కూడా అలా కొనసాగుతూ ఒకరినొకరు అనుకోకుండా జరిగింది. ఎవరిని ఏం మాట అనిపించుకోవాలా, విమర్శలు చేసుకోవాలా అనుకోవడం అంటే విమర్శలు చేసుకోకుండా జరిగింది. ఆ తర్వాత ఇద్దరు యువ నాయకులు కనుక వారి ద్వారంలో వారు వెళ్ళారు. ఆ తర్వాత అలా జరిగిపోయింది. సో అంతవరకు కూడా నా వైఎస్ఆర్ పార్టీలో ఉంటూ క్రమశిక్షణ తప్పుకోకుండా, అదే సమయంలో మన పవన్ కళ్యాణ్ గారి స్నేహాన్ని కూడా నేను కాపాడుకుంటూ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఇంకా నేను ప్రజల్లో ఉండాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో నేను వచ్చాను. కనుక చాలాసార్లు నేను ఎంతోమందికి తెలియచేశాను, నేను ఖచ్చితంగా చివరి వరకు నేను రాజకీయాల్లో ఉంటాను, ప్రజల సేవలో ఉంటానని చెప్పి. గెలుపు ఓటములు అది వేరే ఉద్దేశం. సమావేశాలు పెట్టినప్పుడు నియోజకవర్గం వైపు ప్రశాంతంగా జరిగింది. ఏ నియోజకవర్గం అంటే, ప్రెస్ వాళ్ళు చెప్పిన ప్రకారం గూడూరు నియోజకవర్గం ప్రశాంతంగా జరిగింది. ఏ ఒక్కరు కూడా ఒక్క తప్పు చెప్పకుండా జరిగిపోయింది. అంటే అందరికీ ఎవరికి వేయవలసిన పేట్లు వారికి వేస్తున్నాను. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ మధ్యన ఎవరో పవన్ గారిని నేను కలిశానని చెప్పి చెప్పడం జరిగింది. మరలా నేను అందరికి కూడా ప్రెస్లో తెలియచేస్తున్నాను, ఆ రోజు నేను 2009లో రాజకీయాల్లో ప్రవేశపెట్టినప్పుడు పవన్ గారి దగ్గర నేను చేరడం వలన వారు నా మీద ఉన్న అభిమానంతో నా పేరు ఎక్కడ కూడా ఎమ్మెల్యేకో ఎంపీకో వైఎస్ఆర్ లిస్టులో లేకపోవడం వలన వారు పెద్ద మనసు పెట్టుకుని వారు మంగళగిరి ఆఫీస్కి నన్ను పిలిపించారు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ విషయంలో పవన్ గారికి నేను చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు పిలిపించారు. వారు పిలిపించి కూడా ఏం చేశారు, ఇలా వరప్రసాదరావు గారి ఫోటో నా భావాలు తెలుసుకుని నాకు అందరూ కూడా సహకరించాలని చెప్పి, నా సామాజిక న్యాయం కొరకు నా పోరాటంలో అందరూ కూడా ఒక చేయూతను ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ, మరొక్కసారి నాకు తరపున, నా కుటుంబం తరపున తిరుపతి నియోజకవర్గ ప్రజలందరికీ, అలాగే గూడూరు నియోజకవర్గ ప్రజలకు చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తాను. విశాఖపట్నంలో విధులు నిర్వహిస్తూ ఎన్నికల నిబంధనల్లో విధులపై విజయనగరంకు వెళ్లిన తహసీల్దార్ రమణయ్యను హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మనుబోలు మండల తహసీల్దార్ శివకృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తహసీల్దార్ రమణయ్య హత్యకు నిరసనగా మండల కేంద్రమైన మనుబోలులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద శనివారం మధ్యాహ్నం తహసీల్దార్ శివకృష్ణయ్య ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, విఆర్ఓలు, విఏఓలు, సిబ్బంది పాల్గొన్నారు. విశాఖపట్నంలో తహసీల్దార్గా పనిచేస్తూ విజయనగరం జిల్లాకి ఎలక్షన్ విధుల మీద వచ్చినటువంటి రమణయ్య తహసీల్దార్ గారిని నిన్న రాత్రి అత్యంత ఘాతకంగా హత్య చేయడం జరిగింది. ఈ విధంగా రెవెన్యూ అధికారుల మీద హత్య చేసినటువంటి, హత్యకు పాల్పడినటువంటి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని రెవెన్యూ అసోసియేషన్ తరఫున ఈరోజు నిరసన కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మనుబోలు మండలంలో కూడా రెవెన్యూ అసోసియేషన్ తరఫున మేము నిరసన కార్యక్రమంలో పాల్గొనడం
జరిగింది. అలాగే ఈ విధంగా భవిష్యత్తులో ఎటువంటి రెవెన్యూ అధికారుల మీద ఎటువంటి దాడులు జరగకుండా దాడులు చేసినటువంటి వ్యక్తులను కూడా శిక్షించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సమయంలో కోరుకోవడం జరిగింది. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్న సంతర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గంధళ్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి
చెప్పిన సూక్తులే స్వామి, మాకు జీవిత సత్యాలయ్యా స్వామి. నువ్వు చెప్పిన సూక్తులే స్వామి, మాకు జీవిత సత్యాలయ్యా స్వామి. అవధూత ఓ వెంకయ్య, అవధూత ఓ వెంకయ్య. నా జీవితం కడ వరకు నేను రాజకీయాల్లోనే ఉంటాను. తిరుపతి పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తా, అయితే ఏ పార్టీ నుండి పోటీ చేస్తాను అన్న విషయం త్వరలో తెలియచేస్తాను అని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రావు. వైసీపీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు మరియు పన్నులు పెరిగిపోవడంతో పేద మధ్యతరగతి కుటుంబాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్రలో గూడూరు పట్టణంలో వైఎస్ఆర్ ఆసరా పథకానికి నాంది పలికారని ఎమ్మెల్సీ మరియు వైసీపీ గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మేరిగ మురళీధర్ తెలిపారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.